ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ లేకపోతే ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల మేధో సంపత్తి మీద మనం ఇంకో రోజు మాట్లాడుకుందాం. ఇవాళ అది మన సబ్జెక్ట్ కాదు. 16 లక్షల మంది పిల్లల ప్రాణాలు ఎలా కాపాడాలి, పరీక్ష అలాగే వినండి సార్ వాళ్ళ మేధో సంపత్తి మీద చర్చ అయితే అవసరం లేదండి. వాళ్ళ మేధో సంపత్తి మీద చర్చ అయితే ఇక్కడ అవసరం లేదు. వాళ్ళ మేధో సంపత్తి అయితే ఈ రోజు టాపిక్ కాదు. నారాయణమూర్తి గారు దయచేసి వినండి. నారాయణమూర్తి గారు, ఐఏఎస్ ఐపీఎస్ మేధో సంపత్తి ఈ రోజు సబ్జెక్ట్ కాదు. ఈ రోజు సబ్జెక్ట్ అది కాదు. ఈ రోజు సబ్జెక్ట్ కాదు. ఈ రోజు సబ్జెక్ట్ కాదండి. ఓకే, మీరన్నదే కరెక్ట్ అండి, మీరన్నదే కరెక్ట్. వాళ్ళ మేధో సంపత్తి ఉంటే ఈ రోజు 16 లక్షల మందికి పరీక్షలు పెట్టాలని ఒక నిర్ణయం తీసుకుంటుందా? బ్యూరోక్రసీ సార్, దయచేసి బ్యూరోక్రసీని మీరు హైట్ లో చూపించే ప్రయత్నం చేయకండి. ప్రతి చోట లోపాలు ఉన్నాయి, బ్యూరోక్రసీలో కూడా లోపాలు ఉన్నాయి. ప్రతి చోట లోపాలు ఉన్నాయి, బ్యూరోక్రసీలో కూడా లోపాలు ఉన్నాయి. ఆ లోపాల గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవద్దు. ఈ రోజు 16 లక్షల మంది ప్రాణాల గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే నాగేంద్ర గారు చెప్పండి. మీరు రావు కదా చెప్తారు. మీరు కూడా నేనేమంటానంటే 16 లక్షలు కానివ్వండి, 1 కోటి 60 లక్షలు కానివ్వండి, ఆ ప్రణాళికలన్నీ రచించాల్సింది విద్యావేత్తలు, ఐఏఎస్లు, ఉన్నత చదువులు చదివిన వాళ్ళు, హైలీ క్వాలిఫైడ్ వాళ్ళందరూ భాగస్వామ్యం జరుగుతుంది. మీరు నేను ఇవాళ కూర్చొని మాట్లాడేసుకొని 16 లక్షలను ఈ మీరు చెప్పినటువంటి ఆయన నారాయణ స్వామి గారు చెప్పినటువంటి ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఆర్ఎస్లు మేధావులు నారాయణ స్వామి లాంటి స్వయం ప్రకటిత మేధావుల చేతిలో పడిపోయినారు సార్. ఏం చేద్దాం? ప్రజల మీద, విద్యార్థుల మీద, బిడ్డల మీద బాధ్యత లేని మాటలు మాట్లాడితే ఎలా సార్? మేమేమంటున్నామంటే ఇంతసేపు మాట్లాడినా ఆయన నేను చదువుకున్నానన్నాడు, విజ్ఞానం మాకు తెలుసు అన్నాడు. ఆయన ఇంకో మాట 3 సార్లు వాడాడు, బోడిగుండుకు మోకాలికి తేడాస ఆయనే వేస్తున్నాడు అడిగిన దానికి. అయ్యా, ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్ ఉంది, మా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలతో కూడా మా స్థాయిలో మేము చర్చించి గౌరవ సీఎం గారి దృష్టికి అందరి దృష్టికి తీసుకుపోయి దీని మీద ఏదైనా నిర్ణయం అనే మాట రాలా ఆయన నోట్లోంచి. ఎందుకంటే సార్ నేను ఓపెన్ చెప్తున్నా, వాసుదేవన్ గారు సీఎం గారు ఆ అంటే అంట రావాలి, హీ అంటే హీ అంట రావాలి, ఇంతే. అంత తప్పితే ఇంక ఏముండదు వీళ్ళ దగ్గర. సార్ టీచర్లు, సార్ టీచర్లు దాదాపు చాలా మంది టీచర్లు చనిపోయారు. ఈ రోజు టీచర్లు వాళ్ళకు ఉద్యోగ భద్రతతో నోరు తెరచలేకున్నారు సార్. 4 గోడల మధ్యకి వస్తే బండబూతులు తిట్టుకుంటున్నారు. అలాగే పారామెడికల్ స్టాఫ్, నర్సులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాకు ఇంత ఇబ్బంది పెట్టి మేము సర్వీస్ చేస్తా ఉన్నాం, మాకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ కూడా ఇవ్వలేదని నోరికి ఒకవేళ ఎక్కువ వీధులు పెడితే వాళ్ళ మెంటల్ పిచ్చోళ్ళు చేస్తారు. ఇలా ఎలక్షన్ స్టాఫ్ మొత్తం ఎవరు పట్టినా ఇలా మాట్లాడుకుంటున్నారు సార్. ఇది తెలియకుండా క్షేత్ర స్థాయిలో నాగేంద్ర గారు లెట్స్ హోప్ సో, అంటే కనీసం ఇంత చర్చ జరిగిన తర్వాత ప్రభుత్వం దీని మీద ఒక జస్టిఫైడ్ డెసిషన్ తీసుకుంటుంది, పోస్ట్పోన్ చేస్తుంది. అలాగే ఆల్టర్నేటివ్ మీన్స్లో అంటే రకరకాల సజెషన్స్ వచ్చినాయి. డాక్టర్ సుహాసిని చెప్పారు, బాలా చెప్పారు, అలాగే నారాయణమూర్తి గారు కూడా హీఈస్ రెడీ ఫర్ కన్సిడరబుల్ రికమెండేషన్స్ అండ్ సజెషన్స్ అన్నారు. చూద్దాం, అంటే ఇవన్నీ కూడా క్రోడీకరించి ఒక మంచి నిర్ణయం ప్రభుత్వం తీసుకుని పిల్లల ప్రాణాలకి భద్రత కల్పిస్తుందని ఆశిద్దాం. ఇది ఈరోజు స్ట్రైట్ టాక్. మరి కాసేపట్లో